అతడు ఓ ఆలయంలో పూజారి భార్య కూతురు కూడా ఉన్నారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేవాడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక గోశాలను కూడా నిర్వహిస్తున్నాడు ఈ విధంగా యూత్ లో ఒక మంచి క్రేజ్ ని సంపాదించాడు ఇదంతా చూసి ఓ యువతి అతనికి దగ్గరైంది నాకు జ్యోతిషం చెప్పు అని వారిద్దరి మధ్య ఒక పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది సీన్ కట్ చేస్తే ఆ యువతి గుడి వెనకాల మ్యాన్ హోల్ శవమై కనిపించింది గుడిలో మంత్రాలు చదివే ఆ పూజారి తనకు మంత్రాలు ఒక్కటే కాదు మర్డర్లు కూడా చేయడం తెలుసు అది బయటకు రాకుండా మాస్టర్ ప్లాన్లు వేయడం కూడా తెలుసు అని పురోహిత్యానికి చెడ్డ పేరు తీసుకొచ్చాడు సరూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలనీకి చెందినటువంటి అయ్యగారి వెంకట సాయి కృష్ణ ముప్పై ఆరు సంవత్సరాల వయసు ఇతను స్థానిక బంగారు మైసమ్మ దేవాలయంలోని ఇతను ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాడు ఇతనికి రెండు వేల పదిలో వివాహం కూడా అయింది భార్య మరియు ఐదు సంవత్సరాల కూతురు కూడా ఇతనికి ఉంది ఇదిలా ఉండగా చెన్నైకు చెందిన ఓ బ్రాహ్మణ కుటుంబం గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇదే కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు దిగింది వీరి యొక్క కుటుంబ యజమాని కాశీలోని ఒక ఆలయంలో పనిచేస్తూ నెల నెల డబ్బులు ఇంటికి పంపిస్తున్నాడు ఇతని భార్య ఓ ప్రైవేటు ఉద్యోగి వీరి కూతురే కురగంటి అప్సరా వయసు ముప్పై సంవత్సరాలు అప్సరా చెన్నైలో ఉన్నప్పుడు కొన్ని సినిమాలలో నటించింది మోడలింగ్ సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ లో కూడా అన్వేషణ ప్రారంభించింది రోజు కూడా బంగారు మైసమ్మ దేవాలయానికి వెళ్తూ ఉండేది ఈ క్రమంలోనే వెంకట సాయి అనేటటువంటి పూజారితో పరిచయం ఏర్పడింది వెంకట సాయి కృష్ణ పూజారి అప్సర తల్లి అరుణ గారిని అక్క అని పిలిచేవాడు ఇంటికి వస్తూ ఉండేవాడు ఇంట్లో భోజనం కూడా చేస్తూ ఉండేవాడు వీరిద్దరు కూడా ఒకే కులం ఒకే మతానికి చెందినటువంటి వారు కాబట్టి వీరి మధ్య సాన్నిధ్యం ఇంకా పెరిగిపోయింది ఇతడు శంషాబాద్ సమీపంలోని సుల్తాన్ పల్లిలో ఇతడు నిర్వహిస్తున్నటువంటి గోశాలకు పలుసార్లు అప్సరా వెళ్ళి కూడా వచ్చేది ఈ క్రమంలోనే నాకు పెద్ద వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి నీకు సినిమాలో నటించే అవకాశం ఇప్పిస్తానని ఎప్పుడైతే ఈ పూజారి చెప్పాడో వీరి మధ్య సంబంధం కాస్త ఇంకా బలమైపోయింది ఆ తర్వాత ఈ అక్రమ సంబంధం ఎంతవరకు వెళ్ళిందంటే ఈమె ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది ఆ తర్వాత అతడు ఒక ప్రైవేటు హాస్పిటల్లో ఆ యొక్క ప్రెగ్నెన్సీని కూడా గర్భ ్రావం చేయించేశాడు ఈ క్రమంలోనే అప్సరా ఆ పూజారిని మాటి మాటికి పెళ్లి చేసుకో అని బలవంతం చేస్తుంటే ఇక నలుగురికి తెలిస్తే తన పరువు పోతుందని భావించి పక్కాగా ప్లాన్ చేసి అడ్డు తొలగించుకున్నాడు వెంకట సాయి కృష్ణ పూజారి ఆ రోజు అసలు ఏం జరిగింది ఈ నెల మూడున కోయంబత్తూరు వెళ్దామని అప్సరను నమ్మించాడు పూజారి దానికి సంబంధించి విమాన టికెట్లు కూడా కొన్నాడని చెప్పగానే ఆమె లగేజ్తో సహా ప్రయాణానికి సిద్ధమైపోయింది అతని నమ్మి అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తుందని ఆమెను శంషాబాదులో దింపి వస్తానంటూ అప్సర తల్లికి వెంకట సాయి కృష్ణ చెప్పి ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు సరూర్ నగర్ నుండి వారు బయలుదేరి రాత్రి పది గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలోని ఒక హోటల్ కు చేరి అక్కడ ఇద్దరు కలిసి భోజనం చేశారు ఆ తర్వాత రాత్రి పదకొండు గంటలకు సుల్తాన్ పల్లిలోని గోశాల వద్దకు తీసుకెళ్లాడు అక్కడ గోశాల వద్ద ఇద్దరు కూడా కాసేపు సమయం గడిపారు ఆ తర్వాత ఆమె కంటపడకుండా బెల్లం దంచే రాయిని కారులోకి చేర్చాడు వెంకట సాయి కృష్ణ నాలుగు తేదీ తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు గోశాల సమీపంలోని నార్కుడ ఒక ఖాళీ వెంచర్ వద్ద కారు ఆపాడు అప్పటికే ఆమె కారు ముందు సీటులో కూర్చున్నటువంటి ఆ అప్సర కారు యొక్క సీటుని పుష్ బ్యాక్ చేసుకొని వెనక్కి ఆని కాస్త నిద్రలోకి జారిపోగానే పథకం ప్రకారంగా కారు సీటు కవర్ ను ఆమె ముఖంపై అదిపి ఊపిరాడకుండా చేశాడు ఆమె ప్రతిఘటిస్తున్నప్పుడు తనతో పాటు తీసుకొచ్చినటువంటి బెల్లం దంచే రాయిని ఆ అప్సరా తల ఎడమ భాగం కణితిపై దాదాపుగా పది సార్లు బాదాడు దీంతో ఆమె మరణించింది ఆమె మరణించిందని నిర్ధారణ చేసుకున్నటువంటి వెంకట సాయి కృష్ణ పూజారి తన కారు యొక్క కవర్ తో ఆ డెడ్ బాడీని పూర్తిగా చుట్టేశాడు అక్కడి నుంచి సరూర్ నగర్ లోని తన ఇంటికి చేరి మృతదేహం ఉన్నటువంటి కారుని పార్కు చేసి తనకు ఏమీ తెలియనట్టుగా రోజు వారి కార్యక్రమాల్లో నిమగ్నమైపోయాడు ఆ పూజారి కోయంబత్తూరు వెళ్తానన్న అప్సర ఎంతకు ఫోన్ తీయకపోవడంతో అప్సర్ యొక్క తల్లి వెంకట సాయి కృష్ణను ప్రశ్నించింది అప్పుడు అతడు చెప్పాడు శంషాబాద్ వెళ్ళిన తర్వాత అప్సర మనసు మార్చుకుని తన మిత్రులతో భద్ర చెప్పి పైగా ఈ నెల అతనికి ఏమీ తెలియదన్నట్టుగా అప్సర తల్లితో కలిసి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుని నమోదు కూడా చేయడం జరిగింది రెండు రోజుల పాటు కారులో ఉన్నటువంటి అప్సర మృతదేహాన్ని ఈ నెల ఏడున కవర్లో చుట్టి సోర్ నగర్ లోని బంగారు మైసమ్మ ఆలయం సమీపంలోని ఒక మ్యాన్ హోల్లో పడవేశాడు ఆ తర్వాత దుర్వాసన వస్తుందని చెప్పి ఎల్బీ నగర్కి వెళ్ళి వెళ్లి అడ్డ కూలీలను తీసుకొచ్చేసి రెండు ట్రక్కుల మట్టితో ఆ మ్యాన్ హోల్ ని కప్పేసి ఆ తర్వాత సిమెంట్ తో ఆ మ్యాన్ హోల్ ని డు ఇంత క్రూరానికి పాల్పడినటువంటి ఆ పూజారి అసలు ఎలా దొరికిపోయాడు అంటే పోలీసుల ఎదుట వెంకట సాయి కృష్ణ తనకేమీ తెలియనట్టుగా నటించాడు పైగా అప్సరా తన మిత్రులతో కలిసి బస్సు ఎక్కి భద్రాచలం వెళ్లిపోయిందని చెప్పాడు పోలీసులు శంషాబాద్ లోని అంబేద్కర్ కూడలి వద్ద ఉన్నటువంటి సిసి కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తే అసలు అప్సరా బస్సే ఎక్కలేదని వారికి విషయం తెలిసిపోయింది ఆ సమయంలో అప్సర మరియు వెంకట సాయికృష్ణ ఇద్దరూ ఇద్దరు సుల్తాన్ పల్లి వైపునకు వెళ్ళినట్లు సిసి కెమెరా దృశ్యాలు వారు తీశారు భద్రాచలం వెళ్ళింది అని చెప్పే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఇద్దరి ఫోన్ సిగ్నల్స్ ఒకే చోట ఉన్నాయని పోలీసులు గుర్తించి వెంకట సాయి కృష్ణను అదుపులోకి తీసుకొని విచారిస్తే విషయం వెలుగులోకి వచ్చింది పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో సంబంధం గురించి నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భయంతో వెంకట సాయి కృష్ణ పక్కాగా ప్లాన్ ప్రకారంగా ఆమె అడ్డును తొలగించుకున్నాడని శంషాబాద్ డిసిపి గారు ఈ విషయాన్ని తెలియజేశారు ఇక్కడ నిన్నటి నుండి ఒక వార్త కూడా వెలుగులోకి వస్తుంది అప్సర తనకు ముందే వివాహం జరిగి తన భర్తతో విడాకులు తీసుకొని తన తల్లి వద్ద ఉంటుంది అని ఏదేమైనప్పటికీ కూడా హత్య చేయడం అనేది చాలా పెద్ద నేరము ఇక్కడ వెంకట కృష్ణ ఎఫ్ఐఆర్ లో లైఫ్ ఇంప్రిజాన్మెంట్ త్రీ ని యాడ్ చేయడం జరిగింది అలాగే టూ ని కూడా యాడ్ చేయడం జరిగింది అంటే ఎవిడెన్సెస్ మ్యానిపులేట్ చేసినటువంటి నేరం కింద ఇక్కడ లైఫ్ ఇంప్రిజాన్మెంట్ పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష టూ నాట్ వన్ ఏదైతే సెక్షన్ ఉందో ఎవిడెన్సెస్ మ్యానిపులేట్ చేయడం దీనికి దాదాపుగా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఈ విధంగా చూసినట్లయితే ఒక వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించడం అంతకంటే మించినటువంటి పరిణామాలు కూడా జరగవచ్చు కానీ ఇక్కడ ఎంతమంది విషాదంలోకి వెళ్ళిపోయారంటే ఇక్కడ నలుగురు విషాదంలోకి వెళ్ళిపోయినటువంటి విషయం మనం చూడవచ్చు ఒకటి వెంకట సాయికృష్ణ భార్య రెండు వెంకట సాయికృష్ణ కూతురు మూడు వెంకట సాయికృష్ణ తల్లిదండ్రులు నాలుగు అప్సర తల్లిదండ్రులు ఈ విధంగా నలుగురు ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు విషాదములో పడి ఉన్నారు దీనికి కారణం అక్రమ సంబంధం ఇల్లీగల్ సెక్సువల్ కాంటాక్ట్ అనేది ఇదే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం ఎన్నైతే ఫ్యామిలీ స్కోలాబ్స్ అయిపోతున్నాయో వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రధాన కారణం అక్రమ సంబంధాలు సోదరులారా ఈ విషాదం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి గుణపాఠాలు ఏంటి మొట్టమొదటిగా ఇక్కడ అప్సర తల్లి ఒక పరాయి వ్యక్తితో అంతగా క్లోజ్ రిలేషన్గా ఉన్నప్పటికీ కూడా అంత చనువు ఇస్తూ వారిని మందలించకపోవడం ఇది ప్రతి తల్లిదండ్రులు కూడా ఇలాంటి విషయాల్ని గుర్తించాలి రెండో విషయం ఏంటంటే అతనికి పెళ్ళైపోయి భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా అతని వెంట పడి పెళ్లి చేసుకొని ఒత్తిడి చేయడం ఇది కూడా రెండోది ప్రధానమైనటువంటి తప్పుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక మూడో విషయం ఏంటంటే మన సమాజంలో ఉన్నటువంటి అక్రమ సంబంధాలు ఇల్లీగల్ రిలేషన్స్ డేటింగ్ యాప్స్ అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటి ఈ పాశ్చాత్య సంస్కృతి ఏదైతే ఉందో వీటిని మనం విడనాడాలి ఇక నాలుగో విషయం ఏంటంటే ఇది ఒక పూజారి చేశాడు కాబట్టి మిగతా పూజారుల్ని కూడా ఇదే కోణంతో చూడడం అనేది కూడా చాలా పెద్ద పొరపాటు ప్రతి మతంలో మంచివారు చెడ్డవారు ఉంటారు వారు చేసేటటువంటి చెడ్డ పనులు వారి మానసిక నేర స్వభావంపై ఆధారపడి ఉంటాయే తప్ప వారి వృత్తిపై వారి మతంపై ఆధారపడి ఉండవన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఇక ఐదో విషయం ఏంటంటే అంటే సంచలనం సృష్టించినటువంటి సరూర్ నగర్ అప్సర హత్య కేసు ఈరోజు టీవీ ఛానల్స్ లో డిబేట్స్ ఎందుకు జరగడం లేదు అంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఒకే కులం ఒకే మతానికి చెందినటువంటి వారు కాబట్టి ఈరోజు డిబేట్స్ అంతగా జరగట్లేదు ఒకవేళ అమ్మాయి హిందూ మతానికి చెంది అబ్బాయి ముస్లిం మతానికి చెందిన ఉన్నట్లయితే ఇప్పటికి రచ్చ రచ్చ జరిగిపోయేది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఈ రోజు దాన్ని ఏ విధంగా చూపించేవారు అంటే ఒకవేళ అతడు ఒక మజీద్ యొక్క ఇమాం అయినట్లయితే ఒక మత ప్రబోధకుడు అయినట్లయితే ఒక ముస్లిం గెటప్ తో ఉన్నటువంటి వ్యక్తి అయినట్లయితే వారు చెప్పేవారు వారు ఏమని చెప్పేవారో తెలుసా ఇమాం జిహాద్ ఈ విధంగా జిహాద్ అనే ఒక దిక్కు మాలిన టైటిల్ పెట్టేసి టీవీ ఛానల్స్ లో రచ్చ రచ్చ జరిగేసి డిబేట్స్లపై డిబేట్స్ జరిగేవి ఎటు చూసినా ఇదే వార్త అయి ఉండేది ఇలా ఎందుకు జరగట్లేదంటే వారిద్దరు కూడా ఒకే మతానికి ఒకే కులానికి చెందినవారు కాబట్టి సోదరులారా మూర్ఖులు దుర్మార్గులు నేర స్వభావం కలిగినటువంటి వారు ప్రతి మతంలో ఉంటారు ప్రతి రంగంలో ఉంటారు మనం వారి వారి నేరాలను వారి వారి స్వభావం గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప ఒక మతానికి ఒక వర్గానికి ఒక వృత్తికి మనం దాన్ని ఆపాదించేసి పూజారి జిహాద్ అని టైటిల్ పెట్టగలమా బ్రాహ్మణ జిహాద్ అని టైటిల్ పెట్టగలమా అంటే ఇది చాలా పెద్ద పొరపాటు ఇది చాలా పెద్ద దుర్మార్గం కాబట్టి తప్పుని తప్పుగా చూడండి క్రైమ్ని క్రైమ్గా చూడండి మతానికి కులానికి ఆపాదించేటటువంటి ప్రయత్నం చేయకండి సర్వేజను సుఖినోభవంతు జై హింద్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి విధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి